వృత్తి ఉపాధ్యాయుడు ప్రవృత్తి సేవాభావం అది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించి వారు రాణించేలా సహకరించడం జోగులాంబ గద్వాల జిల్లా గంజిపేట పాఠశాల ఉపాధ్యాయుడు సుబ్బరాజు సేవా కార్యక్రమాలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన తాను పేదరికంలో విద్యార్థి దశలో ఉండే ఇబ్బందులను స్వయంగా చవిచూశాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందిన నాటి నుండి తాను పనిచేసే పాఠశాలల్లో ముందుగా పేద విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన నోట్ పుస్తకాలు పరీక్షా ప్యాడ్లు పెన్నులు పెన్సిళ్లు ఆట వస్తువులు అందించేవాడు గత 23 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమాలు మిత్రుల సహకారంతో విద్యావారధి సంస్థగా రూపుదిద్దుకున్నాయి సమైక్య ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జిల్లాలలో విద్యావారధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సుబ్బరాజు దూరదర్శన్కు తెలిపారు దాదాపు 1050 పాఠశాలల్లో 30,000 మంది బాలబాలికలకు సాయం అందించినట్లు వివరించారు 10వ తరగతిలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి నగదు బహుమతులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి నగదు సహాయం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కొంతమంది మిత్రులను కలుపుకొని విద్యావారధి అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా మనము ఈ విద్యావారధి కార్యక్రమాలు అందించినాము ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి చదువుకోవాలి చదువు ద్వారానే జ్ఞానాన్ని పెంపొందించుకొని బాగుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా కరోనా టైంలో కూడా చాలామందికి గ్రాసరీ అట్లాంటివన్నీ ఇచ్చినాము తర్వాత చాలా స్కూళ్ళల్లో కూడా మనము ఆట వస్తువులు పిల్లలకు కొన్ని టాలెంటెడ్ ఉన్న పిల్లలకు వాళ్ళ అవసరం ఉన్న దాంట్లలో ముందుకు పోయేదానికి కూడా సహకరించడం జరిగింది సుబ్బరాజు సేవా కార్యక్రమాల గురించి ఉపాధ్యాయుడు సోమశేఖర్ రెడ్డి స్పందిస్తూ పేద విద్యార్థులను విద్యా విజ్ఞానం దిశగా ముందుకు నడిపించేందుకు విద్యావారధి తరపున చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు సుబ్బరాజు సార్ బుక్కులు పెన్సిళ్ళు అన్నీ ఇస్తున్నాడు రాత్రి నుంచి 3 గంటల వరకు అవన్నీ వస్తువులు తయారు చేసి మాకు ఆటల ద్వారా చదువు చెప్తున్నాడు అందువల్ల మాకు చాలా ఆనందంగా ఉంది స్థానికంగా ఉన్నటువంటి గద్వాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో వారి యొక్క ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని తన వంతు చేయుతగా మరి ఉచితంగా పాఠ్యపుస్తకాలు కావచ్చు నోట్బుక్స్ కావచ్చు క్రీడా సామగ్రి కావచ్చు ప్రతి సంవత్సరం కూడా నిరంతరం కూడా పంపిణీ చేస్తూ అటు తన వృత్తి జీవితానికి వ్యక్తిగత జీవితానికి ఒక సంతృప్తికరమైనటువంటి మరి విధంగా ముందుకు పోతున్నటువంటి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ అలాగే విద్యావారధి అనేది నిజంగా అజ్ఞానం వైపు ఉన్నటువంటి పిల్లలను జ్ఞానం వైపుకు మరల్చడానికి వారు వేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నానికి భగవంతులు వారికి సహకారం అందించాలని చెప్పని కోరుతా ఉన్నాం సార్ పేద పిల్లలకు విద్యను అందించాలి వారు విద్యా సౌకర్యాన్ని పొందాలి అని విద్యావారధి సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి సుబ్బరాజు సేవల గురించి మనము చూశాము విద్యార్థులను అటు విద్యతో పాటు ఆటపాటలలో కూడా ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్న విషయం అందరి అభినందనలను అందుకుంటోంది జోగులాంబ గద్వాల జిల్లా నుండి భారస్వామి మల్యాల దూరదర్శన్ ప్రతినిధి